వేల్పూరు మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ప్రమోద్ మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో అంటరానితనం, కుల నిర్మూలన అరికట్టడంలో పాలకులు విఫలం కనుక ప్రమోద్ మాదిగ ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు బోయిడి శ్రావణ్ మాదిగ ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రంలో దళిత విద్యార్థి ఇంద్రకుమార్ మేఘ్వాల్ హత్యను ఖండిస్తూ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. అనంతరం వేల్పూరు మండల డిప్యూటీ తహసీల్దార్కి మెమోరాండం ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ కనక ప్రమోద్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటరానితనం, అణచివేత, నిర్మూలన కోసం కృషి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. 75 ఏండ్ల వజ్రోత్సవ ఉత్సవాలు చేసుకుంటున్న మన దేశంలో నీళ్లు తాగాడనే కారణంగా దళిత విద్యార్థిని ఉపాధ్యాయుడు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దళిత విద్యార్థి ఇంద్రకుమార్ మేఘ్వాల్ మరణానికి కారణమైనటువంటి అగ్రకుల అహంకారి టీచర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ బాల్కొండ నియోజకవర్గ నాయకుడు కండె క్రాంతి మాదిగ, ఎంఆర్పిఎస్ మండల నాయకులు బోయిడి శ్రావణ్ మాదిగ, నల్లూరి రాజు మాదిగ, వంశీ రఘు, శరణ్ రాజు, కార్తిక్ రాజు, హర్షిట్ రాజు, నితిన్ తదితరులు పాల్గొన్నారు. కొట్టడం జరిగింది, అది మనం వాట్సాప్ లో వైరల్ అయింది, మనం చూసినాం. అయితే ఆ జూలై 20 నాడు కొడితే 24 రోజులు రాష్ట్రంలో ఉన్న ప్రధాన హాస్పిటల్ దింపినా గానీ బతకకుండా 14 నాడు చనిపోవడం జరిగింది. అత్యంత బాధాకరం ఏంటంటే 14 నాడు జరిగింది. మనం 15 నాడు మన మోడీ గారు వజ్రోత్సవాల స్వతంత్ర దినోత్సవం జరుపుకోమని చెప్పాడు. జరుపుకోమని చెప్పి ఒక 5 పాయింట్లు భారతదేశం 25 సంవత్సరాల్లో ఎలా ఉండాలని చెప్పేసి ఒక 5 పాయింట్లు ఇచ్చాడు. అందులో అవినీతి అని ఇంకోటి అని ఇంకోటి అని. కానీ భారతదేశంలో ఇంకా కుల వివక్షత ఉన్నది. ఆ కుల వివక్ష మీద మేము ఏం చేయగలము, ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలని కానీ ఇప్పటికీ చెప్పలేడు. అంటే ఈ రెండు కుండల సిద్ధాంతం అనేది అప్పుడు అంబేద్కర్ పుట్టినప్పుడు, అంబేద్కర్ చదువుకున్నప్పుడు చూసినాం, అలాగే బాబు జయజీవనం చదువుకున్నప్పుడు చూసినాం. కానీ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా కుల వివక్షకి ఇది ప్రధాన కారణం. దీని మీద ప్రధాని నోరు విప్పకపోవడం, ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా నోరు విప్పకపోవడం అంటే దళితుల మీద ఎంత వివక్ష జరిగినా కానీ మేము లెక్క చేయమని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. అందుకనే మందాకృష్ణ మాది గారి ఆదేశానుసారము ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ అన్ని మండలాలు తిరుగుకుంటూ ఎంఆర్పిఎస్ యువకుల్ని, మాజీ యువకుల్ని గేదర్ చేసి ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయనకే ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందంటే ఎంఆర్ఓ గారు ఈ మండలంలో మెజిస్ట్రేటు, అలాగే ప్రభుత్వానికి ఒక అధికారి కాబట్టి మా బాధ అనేది ప్రభుత్వానికి తెలవాలి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి తెలవాలి. ఇంకా ఈ దేశంలో సామాజిక సమానత్వం లేకపోవడము, కుల వివక్షను ఇంకా పాటించడము, ఇవన్నీ చూస్తే మళ్ళా భారతదేశం ఒక 100 ఏళ్ళు వెనుకపోతుందని చెప్పడానికి ఇది సాక్ష్యం. కాబట్టి మేము పాలకులను, మోడీ గారిని, ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ పక్షాన, అలాగే వేల్పూర్ మండల కమిటీ పక్షాన హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాగైనా బాధ్యత తీసుకోవాలి. తీసుకోకపోతే మీ రాజకీయ భవిష్యత్తును తలకిందులు చేసే బాధ్యత మాదిగలు తీసుకుంటారని చెప్పి హెచ్చరిస్తున్నాం. జోహార్ ఇంద్రకుమార్ మేఘ్వాల్.